మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. సర్వకృపానిధి అయిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. ఆ అత్యున్నతమైన దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహిస్తున్న దేవుని యొక్క వాగ్దానము కృపావార్త. యిర్మీయా గ్రంథము 23:5. యెహోవా ఈలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన నా సహోదరి సహోదరులరా, దేవుడు మనకిస్తున్న గొప్ప వాగ్దానం ప్రవచన వాక్కు, రాబోవు దినములలో దావీదునకు నీతి చిగురును నేను పుట్టిస్తాను. ఇది యేసుక్రీస్తు ప్రభు రాకడ గురించి ప్రవచన వాక్కుగా యిర్మీయా గారి ద్వారా చెప్పబడిన మాట. ఇజ్రాయేలీల జీవితాలలో రకరకాల అనుభవాల ద్వారా వారు ప్రయాణం చేశారు. దేవునికి విరోధంగా ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి వారు అవిధేయతలో ఉన్నప్పుడు దేవుడు తన ప్రవక్తలను పెందలకాడే పంపించి వారిని అందరినీ హెచ్చరిస్తూ ఉండేవారు. అందులో మొదటివాడు యిర్మీయా గారు. ఈ యిర్మీయా గారు రాసిన యిర్మీయా గ్రంథము విలాపవాక్యాలలో అనేక ఉపయోగకరమైన మంచి ప్రవచనాలున్నాయి. అందులో ఒక ప్రవచనం, యెహోవా ఈలాగూ ఆజ్ఞాపిస్తున్నాడు, రాబోవు దినములలో దావీదునకు నీతి చిగురును పుట్టిస్తాను. దేవుడు నీతి చిగురు పుట్టిస్తానని నీతో నాతో వాగ్దానం చేస్తున్నాడు. ఏ పరిస్థితులలో నీ చిగురు అనేది వాడిపోయిందో, ఏ పరిస్థితులలో నీ చిగురు అనేది ఎండిపోయిందో, మూడుబారిన జీవితాలు అయిపోయినాయో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీతి చిగురును నేను మొలిపిస్తాను. ఆయన అధికారానికి మనం ఒప్పుకున్నప్పుడు, మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి మనం అంగీకరించినప్పుడు, సామెతల గ్రంథం 3:6 ఉంటుంది, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొని ఎడల ఆయన మార్గములను నీ త్రోవలను సరళం చేసే దేవుడు. నీ ప్రవర్తనలో ఆయన అధికారానికి ఒప్పుకుంటే ఆ నీతి చిగురు అనేది దేవుడు మొలిపిస్తాడు. నీతి చిగురు మొలిపించడం అనంటే నీతి అయిన యేసు క్రీస్తు ప్రభువు నీలో ఉండి నిన్ను ఆవరించి నీ ద్వారా నీ యొక్క చిగురులను మొలిపింపచేసి ఆయన నామమును మహిమ కలిగేటట్లుగా చేస్తారు. యెషయా గ్రంథం 11:1 కూడా, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, మొద్దైపోయిన దానిలో నుండి చిగురింప చేయగలిగిన సమర్థుడు యేసు క్రీస్తు ప్రభు. నీవు ఏమనుకుంటున్నావో, నీ ఆశలు అడియాశలైపోయినాయని, నీ జీవితం అయిపోయిందని, కనుచూపు మేరలో నిరీక్షణ అనేది లేదని, నా బ్రతుకంతా వ్యర్థమైపోయిందని అనుకుంటున్నామేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మొద్దైపోయిన నీ జీవితంలో నుండి యేసుక్రీస్తు ప్రభువు చిగురును మొలిపించగలిగిన గొప్ప దేవుడు ఆయన. నువ్వు చేయవలసింది ఆయన మీద ఆధారపడాలి, నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి, ఆయనను నీ రాజుగా నువ్వు అంగీకరించాలి. అదే వచనం ఉంటుంది కదా, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతిని జరిగించే దేవుడు. ఆయన రాజ్య పరిపాలన చేస్తారు, ఆ రాజ్యం కింద నువ్వు ఉండాలి. ఆయన వివేకం కలిగిన దేవుడు, అత్యంత జ్ఞాన సంపన్నుడు. ఆయన అధికారానికి మనం ఒప్పుకుంటే నీ జీవితం ఎంత అస్తవ్యస్తమైనా, దారపు మొత్తం దారవంత చిక్కులు పడిపోయి ఆ చిక్కులు తీసుకోలేని పరిస్థితులలో ఉన్నా, మన గొప్ప దేవుడు నీ సమస్యలనే చిక్కుల నుండి విడిపించి ఆ సమస్యలకు పరిష్కారమిచ్చి మోడైపోయిన నీ బ్రతుకు నుండి చిగురును మొలిపించి ఆ చిగురులో నుండి దేవుడు ఆత్మ ఫలములను, నీకు కావలసిన ఆశీర్వాద ఫలములను అనుగ్రహించగలిగిన గొప్ప దేవుడు ఈ దినాన నీకు వాగ్దానం చేస్తున్నాడు. రాబోవు దినములలో దావీదునకు నీతి చిగురును పుట్టించదను. ఆయన నీ కార్యములన్నీ సఫలం చేస్తాడైనా.
మన దేవుడు విఫలం చేసే దేవుడు కాదు, సఫలం చేసే దేవుడు. ఆ సఫలుడైన దేవుణ్ణి నీ ప్రవర్తన అంతటి అందైన అధికారాన్ని ఒప్పుకుంటే, ఆయన రాజ్య పరిపాలన ఒప్పుకుంటే, నీ మూడైపోయిన నీ బ్రతుకు చిగురింపచేసి ఆశీర్వాదకరంగా, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా, నీ పరిసర ప్రాంతాలన్నిటిలో యేసుక్రీస్తు ప్రభు సువాసన వెదజల్లే ఒక సువాసన కలిగిన ఒక మొక్కగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నారు. ఈ దినమంతట్లో ఈ ఆశీర్వాదాన్ని, ఈ వాగ్దానాన్ని నీవు సంతరించుకో, ఒప్పుకో. దేవుడు నిన్ను తప్పక దీవించునుగాక. దేవుడి మాటలను మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రం. యెషయా మొద్దు నుండి చిగురును పుట్టించే గొప్ప దేవుడా, రాజ్య పరిపాలన చేయువాడా, వివేకముతో రాజ్యాధికారమును చేయు, నీతి న్యాయములు జరిగించు గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే ప్రభువా మూడైపోయామని, ఎందరైతే ప్రభువా ఎండిపోయామని, ఏ ఆశ లేక దేవనైన విసిగి వేసారిపోయారో వారందరినీ మీరు ఆశీర్వదించినందుకు, వారి బ్రతుకులలో చిగురును పుట్టించినందుకు, వారిలో ఆశీర్వాదమును ప్రభు మొలకెత్తించినందుకు నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. మీ ఆశీర్వాదమును మేము అంగీకరిస్తున్నాం, ఆమేన్ అంటున్నాం తండ్రి. మీరే సహాయం చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా మీ మహిమార్థమే మేము బ్రతుకుటకు కృప చూపించమని మా ప్రభువును మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమును ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.